ఎఫెసీ పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. తల్లి గర్భము నుంచి ఈ నేల మీద పడినది మొదలుకొని వాడు నీ వైపు చూస్తూ ఉంటాడు. ఆ టైంలో అమ్మే సర్వస్వం వాడికి, అప్పుడు అమ్మేం చేయాలి, అన్న దేవుడు నా గర్భంలో నిన్ను పెంచింది దేవుడు. ఆ మాటలు వాడి హృదయంలోకి అప్పుడే వెళ్తాయండి. చెప్పాలి, చిన్న చిన్న గోరు ముద్దలు తినిపిస్తున్నప్పుడు ఇది అమ్మ ముద్ద, నాన్న ముద్ద, తాత ముద్ద, ఈ ముద్దలు నీయా, నీయా దేవుడివా, ఈ మెతుకు నువ్వు తయారు చేసావా, అందులో నువ్వు వేసిన పప్పు ఉందే అది నువ్వు తయారు చేసావా, రైతు ఏమైనా తయారు చేస్తాడో రైతును అడగండి. ఏం లేదు, గింజలు చల్లాడు, ఇంటికొచ్చి పడుకున్నాడు గుర్రు పెట్టి. అతను విత్తిన కొన్ని గుప్పిడి గింజలకు పనలు పనలు మోసుకొని ఇంటికి వస్తాడు. కారణం ఏంటో తెలుసా, తన పిల్లలను పోషించాలని దేవుడు భూమికి పండే గుణాన్ని ఇచ్చి ఒక గింజ విత్తితే ఆ గింజకు 100 గింజలు వచ్చేలాగా ఆయన దాన్ని దీవించాడు, వర్ధిల్లా చేశాడు. ఇలా ప్రతి దినము ప్రతి మనిషి 4 మెతుకులు నోట్లో పెట్టుకునేటప్పుడు ఇది దేవుని ముద్ద. ఇలా తల్లి తన ఒడిలో పెట్టుకున్నప్పుడే ఆ బిడ్డ కళ్ళల్లో చూస్తూ దేవుడి గురించి చెప్పాలి. దేవుడు, వాక్యం, భక్తి, పరిశుద్ధాత్మ, పరలోకం, ఈ మాటలేవండి. యవ్వనానికి వచ్చిన తర్వాత బైబిల్ పట్టుకో, ప్రార్థనకు రాంటే ఎంత విరక్తిగా ఉంటుందో తెలుసు వాళ్ళకి, అలవాట్లేని సబ్జెక్ట్ అది. విసుగు, ఏ దాని మీద నువ్వు ప్రేమ చిన్ననాటి నుంచి పెంచలేదు, భక్తి కలిగించలేదు. యవ్వనానికి వచ్చేసరికి దేవుని చేతిలో ఆయుధం కావాలి, సాధనం కావాలి. అలా మార్చి దేవుని చేతికి తిరిగి ఇవ్వాలనే ప్రతి తండ్రి గర్భంలో ప్రతి తల్లి గర్భంలో దేవుడు తన బిడ్డలు ఉంచుతున్నాడు. తన బిడ్డ, తన బిడ్డ, దేవుని బిడ్డ.